हाय फ्रेंड्स, నేను మీరమ్మ. మీరు చూస్తున్నది రమా రెసిపీ ఛానల్. ఈ రోజు మనం పెసలు అంటే పెసరపప్పు తో ఒక రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి. పెసరపప్పు గురించి అందరికీ ఐడియా ఉంది కదా. దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. అందులోనూ సమ్మర్ లో అయితే పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా చలో చేస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ పెసరపప్పు తో నేను పెసర వడలు ప్రిపేర్ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి, స్నాక్ ఐటెం కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ. చూసారా ఫ్రెండ్స్, పెసర వడలు ఎంత కలర్ఫుల్ గా చక్కగా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉంటాయోనండి. హెల్త్ కూడా చాలా మంచిది. సమ్మర్ లో పెసరపప్పు చాలా మంచిది కదా బాడీకి. సో ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థాంక్యూ. పెసర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, నేనైతే ఒక పావు కేజీ పెసరపప్పు తీసుకుని దాన్ని చక్కగా 2-3 గంటలు నానబెట్టుకున్నానండి. ముందుగానే నానబెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక 2 టైమ్స్. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఒక అంగుళం అంత అల్లం ముక్క అన్నీ కూడా చక్కగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత జీలకర్ర 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి. పెసరవడలు చేసుకోవడానికి ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చక్కగా పెసరపప్పుని, నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ వేసుకోవాలండి. బాగా స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం రఫ్గానే మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అండ్ కరివేపాకు వీటన్నిటిని కూడా మళ్ళీ అదే జార్లో తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా వీటిని కూడా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పెసరపప్పు చక్కగా మిక్సీ అయిపోయింది కదండి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నేను కూడా కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీనిలో సాల్ట్ అండ్ 1 స్పూను సాల్ట్ అన్నాను కదండి, సాల్ట్ అండ్ పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం దీని అంతటిని చక్కగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీనిలో కొంచెం 1 స్పూను బియ్యం పిండి కలుపుకుంటే చక్కగా క్రిస్పీగా బాగా వస్తాయండి వడలు. 1 స్పూను మిక్స్ చేశాను నేను. అవసరం అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మిక్స్ చేసుకోవచ్చు మీరు కూడా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలు వేసుకోవడమేనండి. ఇదిగోండి, ఇలా వడల షేప్లో చక్కగా చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా నూనెలో వేసుకోవడమేనండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదిగోండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము పెసరవడలు. చూసారు ఎంత బాగున్నాయో, చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సమ్మర్లో అయితే బాగా చలువ చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.